జై కుసుమహర అమలాంజలి 596వ భాగము సెప్టెంబర్ 1986వ సంచిక. ఈ సంచికలో ఒక శీర్షిక స్వామి హరిదాస్. 500 ఏళ్ల నాటి మాట. బృందావనానికి అరకొసు దూరంలో రాజపూర్ గ్రామం ఉంది. అక్కడ బ్రాహ్మణ కులంలో హరిదాసు జన్మించాడు. తండ్రి పేరు గంగాధరదాసు, తల్లి పేరు చిత్రాదేవి. చిన్నతనంలోనే ఈయన భగవానుని లీలలని అనుకరించేవాడు. ఆటలలో కన్నయ్యకు సేవ చేసే ఆటని శ్రద్ధగా ఆడేవాడు. తల్లి తండ్రి బహుసామాన్యులు, భగవద్భక్తులు. హరిదాసులో భక్తిపూరితమైన మాటలు ఆటలు అలవడటానికి కారణం తల్లిదండ్రులలో గల భక్తి, నీతి, సచ్చీలమే అనవచ్చు. ఈయన మనస్సు ఇంటి వ్యవహారాలలో నిలబడలేదు. ఇతడెప్పుడూ వనాలు, ఉపవనాలు, నదీ సరస్సులు, తీరాలలోనే తిరిగేవాడు. సరిగ్గా 25 సంవత్సరాలకే ఇతడు గొప్ప వైరాగ్యంతో అకస్మాత్తుగా ఇల్లు వదిలి బయలుదేరాడు. తల్లిదండ్రుల ప్రేమానురాగాలు భగవాను ప్రేమానురాగాల ముందు హీనపడటంలో ఈయన ఎటూ తిరిగి చూడకుండా వెళ్లిపోయాడు. కనీసం తన కుటుంబ సౌఖ్యం కూడా ఇతనిలో గల అచంచల వైరాగ్యపు పునాదులను కదిలించలేకపోయింది. చిన్నతనంలో ఇతనికి కావ్యరచనలో, సంగీతంలో మంచి శిక్షణ లభించింది. ఈ రెండు కళలని ఇతడు శ్రీకృష్ణ భగవానుని పదపద్మాలకి అర్పణ చేసి ఆ ప్రభుని ఆనందకర యశోగానం చేయడమే పరమ ఉత్కృష్ట సిద్ధి అని తలచాడు. ఇంటి నుంచి నేరుగా బృందావనానికి వెళ్లాడు. తన ఉపాస్య దేవత బిహారీజీ దర్శనం చేసుకుని ఆ ప్రభుని శరణ్యం పొంది నిధివనంలో ఉండటం మొదలుపెట్టాడు. ఆసుధీర్జీ ఈయన దీక్షాగురువు. నెమ్మది నెమ్మదిగా ఈయనలో గల త్యాగం, నిస్పృహత్వం, సంగీత దక్షత మొదలైన వాటిని గుర్చిన చర్చలు నలుమూలలకీ పాకాయి. భక్తి మండలిలోనూ, సంగీత విద్వాంసుల మండలిలోనూ ఈయన పేరు మారుమ్రోగింది. ఈయన రసయుక్త చమత్కారానికి, గంభీర జీవనచర్యకి దూరదూరాల ఉన్న ప్రజలు ఆకర్షింపబడి ఈయన దర్శనానికి రావడం మొదలుపెట్టారు. భావావేశంలో సమాధిస్థితి కలగడం ఈయనకు సహజమైపోయింది. ప్రియా ప్రియతముడు అయిన శ్రీ రాధాకృష్ణుల సౌందర్య మాధుర్య మహాసాగరంలో రాత్రింబవళ్ళు మునిగిపోయి ఉన్నాడు. ఈయనకి అదే స్థిరధనమైపోయింది. ఎంతో సరళత్వంలో ఈయన భగవాన్ని స్తుతిస్తూ, హరి, నువ్వు నన్ను ఎలా ఉంచితే అలా ఉండడంలోనే నాకు సంతోషం ఉంది అన్నాడు. సర్వం రాధాకృష్ణుల కృప వల్లనే జరుగుతోందని ఆయన పరిపూర్ణ విశ్వాసం. హరిదాసు నింబార్క సాంప్రదాయాన్ని అనుసరించాడు. ఈయన ఉపాసన సఖీభావపు ఉపాసన. భక్తి శృంగారానికి మూలమైన రాసేశ్వరుని సౌందర్యంలో మునిగిపోయాడు. ఈయన భావాలకి, సిద్ధాంతాలకి భోక్త కేవలం భగవానుడే. ఇక ఈయనని దర్శించాలని ఈయన కుటీరానికి వచ్చే రాజులు, మహారాజుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయినా ఈయన ఎప్పుడూ ఎవరి ముఖాన్ని చూడలేదు. తన చేతి కమండలం ఒక్కటే ఈయన సామాను. ఒక్కమారు ఈ భక్తుడు యమునా నది ఒడ్డున ఇసుకలో కూర్చున్నాడు. చక్కని వసంత ఋతువు యొక్క యవ్వన సౌందర్యం పరాకాష్ఠలో ఉంది. నలుమూలల కోయిలల కమ్మని గానాలు కుంజాలలు మారుమ్రోగుతున్నాయి. లతలు వృక్షాలని పెనవేసుకుని తమ పూల సౌరభాన్ని విరజిమ్ముతున్నాయి.
బృందావన మందిరాలలో పరాగమే నిండిపోయింది. రసికుడైన హరిదాసు మనస్సు ఊయలు లూగుతోంది. తన ప్రాణప్రియుడు రాసవిహారి రాసేశ్వరి రాధారాణి ఈ ఇద్దరి కృపాదృష్టితో కూడిన మనోహర దివ్య దృశ్యం ఈయన కన్నులలో నిండిపోయింది. తన హృదయంలోనే ఆ దృశ్యాన్ని దర్శిస్తూ సమాధిలో ఉండిపోయాడు. బాహ్యస్పృహ కోల్పోయాడు. ఆ అంతరంగలోకంలో భగవాన్ రాధారమణుడు రంగులు చల్లడంలో మునిగిపోయాడు. బంగారు పిచ్చికారితో రాధారమణి శరీరమంతటా రంగునీరు చల్లాడు. లలిత విశాఖ మొదలైన వారందరూ రాజేశ్వరి రాధ తరఫున నందనందనుడి మీద రంగు పిచ్చికారి చేస్తున్నారు. యమున నీరంతా రంగుతో ఎర్రబడిపోయింది. ఇసుక అంతా రంగుతో నిండిపోయింది. భగవానుడు వసంత క్రీడాలోలుడైనాడు. హరిదాసు కూడా ఆ క్రీడలో పాల్గొనాలనే భావం స్పందించింది. వెంటనే నందనందనుడు పిచ్చికారిని పట్టిన తన చేతిని హరిదాసు వైపు తిప్పాడు. హరిదాసు పూర్తిగా రంగుతో తపతపలాడాడు. మళ్లీ నల్లనయ్యే ఈ భక్తుని రెచ్చగొట్టాడు. ఈయన తన దగ్గర ఉన్న అత్తరు సీసా తీసి భగవానుని మీద పోసేశాడు. ఆ సీసాని ఎవరో ఈయనకు కానుకగా ఇచ్చారు. ఆ ఇచ్చిన వ్యక్తి అక్కడే ఉన్నాడు. ఈ భక్తుడు అత్తరు సీసాని ఇసుకలో చల్లినట్లు అతడు చూచాడు. ఇంకేముంది, తెల్లబోయి తను ప్రేమతో ఇచ్చిన కానుకని ఇసుకలో పోసి ఆనందంతో పొంగిపోతాడేమా అని ఆలోచించాడు. అంతటి విలువైన అత్తరు నేలపాలైనందుకు కిన్నుడైనాడు. రసికుడైన హరిదాసు కళ్ళు తెరిచాడు. ఈ వ్యక్తి మనోవేదనని గ్రహించాడు. తన శిష్యులతో పాటు బిహారీజిని దర్శించి రమ్మని పంపించాడు. అక్కడ ఈ వ్యక్తి చూచాడు. భగవానుడు అత్తరుతో నిండిపోయి ఉన్నాడు. మందిరం మొత్తం అత్తరు వాసనతో నిండింది. అంతే, తాను తెచ్చిన అత్తరుని భగవానుడు స్వీకరించాడని తలచి తనదే అదృష్టమనుకుంటూ ఆనందంతో పొంగిపోయాడు ఆ భక్తుడు. ఒకమారు ఒక ధనికుడు హరిదాసు దగ్గర దీక్ష తీసుకునేటందుకు వచ్చాడు. తన కోర్కెను వెలిబుచ్చి అందుకు కానుకగా స్పర్శవేధిని ఇచ్చాడు. హరిదాసు ఆ స్పర్శవేధిని రాయి అని చెప్తూ యమునలో పారేసి ఆయనను తన శిష్యుడుగా చేసుకున్నాడు. అక్బరు తన ఆస్థాన గాయకుడైన తాన్సేన్ని పిలిచి ఇలా అడిగాడు. నీకంటే బాగా పాడే వ్యక్తి ఉన్నాడా అని. ఉన్నాడు ప్రభు, అతడే హరిదాసు స్వామి అన్నాడు తాన్సేన్. అక్బరు హరిదాసు స్వామిని తన సభకి ఆహ్వానించాలనుకున్నాడు. కాని ఈయన ఎక్కడికి రాడని తాన్సేన్ విసదపరిచాడు. చివరికి నిధివనానికి వెళ్లడానికి నిశ్చయించుకున్నారు వారిద్దరు. హరిదాసు స్వామి తాన్సేన్ కి గురువు. అందువల్ల ఆయన ఎదుటికి వెళ్లడానికి సంకోచించే పనే లేదు. ఇక అక్బర్ విషయం. ఈయన తన వేషం మార్చేసుకున్నాడు. ఒక సాధారణ వ్యక్తి వేషంలో వెళ్లి హరిదాసు స్వామి దర్శనం చేసుకున్నాడు. తాన్సేన్ ఒక పాట పాడుతూ కావాలని కాస్త తప్పుగా పాడాడు. హరిదాసు స్వామి ఆ తప్పుని సవరించి తన మనోహర కంఠస్వరంతో ఆలపించడం మొదలుపెట్టాడు. అక్బరు సంగీతంలో గల దివ్యత్వాన్ని అనుభవించడం మొదలుపెట్టాడు. రాజులకు రాజైన శ్రీకృష్ణుని గాయకుడు ఈ స్వామి అన్నాడు తాన్సేన్. ఒకమారు గౌరాంగ ప్రభుతో హరిదాసు స్వామి మాట్లాడుతున్నాడు. సరిగా అదే సమయంలో రాధాకుండ నివాసి రఘునాథదాసు మానసిక శృంగారంలో పోగొట్టుకున్న రాధిక పువ్వుల జడ కోసం వెతుకుతూ ఈయన దగ్గరకు వచ్చాడు. హరిదాసు స్వామి అశ్వత్థవృక్షం దగ్గర ఉన్నట్లుగా జాడతీసి రఘునాథదాసు
మానసిక సేవ యొక్క సమస్త వ్యవస్థని నిరూపించాడు. హరిదాసు స్వామి రసిక శేఖరుడైన కృష్ణుని మానసికంగా ఆరాధిస్తూ నిధివనంలోనే కాలం గడిపాడు. నిత్యనూతన భగవల్లీలలో ఆ అపురూప సౌందర్య రసోపాసన చేసిన శ్రేష్ఠ భక్తుడు హరిదాసు స్వామి. జై కుసుమహారాజ్.